హలో ఫ్రెండ్స్, నా పేరు పవన్ కళ్యాణ్. వెల్కమ్ టు జీపీకే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మీరెవరైనా న్యూగా నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ముందుగా మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పక్కనే జీపీకే ట్యుటోరియల్ ఐకాన్ ఉంటుంది. ఐకాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ మీరు స్వైప్ చేసినట్లయితే ప్లేలిస్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో మరికొన్ని అమేజింగ్ వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం GTA 5 గేమ్ని ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా ఆడాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే నేను ముందుగా ఒక వీడియోను వదిలాను, GTA 5 గేమ్ ఆండ్రాయిడ్లో ఎలా ఆడాలో. అయితే ఆ వీడియోకి ఈ వీడియోకి సంబంధం లేదు ఫ్రెండ్స్, అది వేరే మెథడ్, ఇది వేరే మెథడ్. అయితే ముందుగా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని లింక్లు ఇచ్చాను, ఆ లింక్స్లో ఉన్న ఫైల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్కి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న మొదటిగా GTA 5 మోడ్ వీసా అనేసి ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న వీసా ప్యాచ్ ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న GTA 1.8 ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. నేను ముందుగానే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. అయితే మీరు ఆ తర్వాత ఏం చేస్తారంటే, మొదటిగా మీరు వీసా ప్యాచ్ ఫైల్ అనేసి ఉందా దాన్ని ఓపెన్ చేసి ఏపీకే అనే ఫోల్డర్ని ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ 1.07 వర్షన్ అనేసి ఉంది కదా, ఆ ఏపీకే ఫైల్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ముందుగానే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ప్యాచ్ ఫైల్కి వెళ్ళి ఈ ఫైల్ని కట్ చేసి ఆండ్రాయిడ్ డేటాలోకి వెళ్ళి పేస్ట్ క్లిక్ చేయండి. పేస్ట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంకొక ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు కదా, GTA SA 1.08 అనేసి, ఆ ఫైల్ని మీరు కట్ చేసుకొని ఆండ్రాయిడ్ OBBలోకి వెళ్ళి పేస్ట్ క్లిక్ చేయండి. మీరు పేస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మీరు ఆండ్రాయిడ్ డేటాలకు వెళ్ళి మీరు ఆ ఫైల్ని ఎక్కడైతే మీరు పేస్ట్ చేశారో అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో అనేసి ఉంది కదా, ఆ ఫోల్డర్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత మీరు ఈ గేమ్ను ఓపెన్ చేయండి. GTA 5 గేమ్ అనేది ఏదైతే ఉందో ఆ ఫైల్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్లో GTA 5 గేమ్ని ప్లే చేస్తూ ఎంజాయ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ GTA 5 అనేది GTA San Andreas ఉంది కదా, దానికి మోడిఫికేషన్ ఫైల్గా క్రియేట్ చేశారు వీళ్ళు. సరే ఫ్రెండ్స్, ఈ గేమ్ను ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే ఏమి క్లిక్ చేయొద్దు, నేను ఏం చేస్తున్నానో మీరు అదే చేయండి. మొదటిగా స్టార్ట్ గేమ్ క్లిక్ చేసి ఆ తర్వాత ఈ వీడియోని స్కిప్ చేయండి. ఇక్కడ మీరు స్కిప్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు డిస్ప్లే సెట్టింగ్స్ అనేసి ఉంది కదా, వాటిలోకి వెళ్ళి ఇక్కడ రీస్టోర్ డిఫికల్టీని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు గేమ్ని రెజ్యూమ్ చేసిన తర్వాత మీరు ఈ గేమ్ని ఆడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ బటన్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన ఎనలాగ్ కావచ్చు ఎలాగైనా. ఈ గేమ్లో మీరు చూసినట్లయితే చాలా మోడిఫికేషన్ ఉంది. నేను పెట్టిన ముందు వీడియో కన్నా దీనిలో అడ్వాన్స్డ్గా కొన్ని వెహికల్స్ ఉంటాయి, వాటిని అవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వెహికల్స్ అనేవి న్యూగా ఫెరారీ కావచ్చు, జాగ్వార్ కార్స్ కావచ్చు, BMW కార్స్ కావచ్చు, చాలానే ఎక్స్ట్రా వెహికల్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ మ్యాప్ చూసినట్లయితే అచ్చం GTA 5 లాగే ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు మొదటి నుంచి ఆడాలనుకుంటే ఇలాగ ఆడండి, లేదా మీరు ఫుల్గా గేమ్ని 100% కంప్లీట్ చేసిన గేమ్ని మీరు ఆడాలనుకుంటే నేను కూడా ఆ వీడియోని పెడతాను. ఆ వీడియోని చూసినట్లయితే మీరు 100% GTA 5 గేమ్ని కంప్లీట్ చేసేసే ఉంటారు. అంటే ప్రతి ఒక్క లెవెల్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసేసి ఉంటారు. మీరు గేమ్ని అసలుకి ఏమీ లెవెల్ అనేది కంప్లీట్ చేయబడలేదు, మీరు ఫ్రీగానే ఇక్కడ ఆడవచ్చు. పవర్ అనేది కావచ్చు, ఏదైనా కూడా మనకు ఫుల్గా ఉంటుంది.
సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. నేను కొన్ని కార్స్ని, ఇక్కడ కొన్ని వెహికల్స్ నేను డ్రైవ్ చేస్తాను, వాటిని కూడా చూద్దాం. అంతే ఫ్రెండ్స్, మనము మన మొబైల్లో GTA 5 గేమ్ని ఆడవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా అవ్వలేదు, ఈ వీడియోని ఫుల్గా చూడండి.